వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు, ఏపీ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, వెంకట్గిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి బుధవారం సాయంత్రం వెంకట్గిరిలోని ఆయన నివాస బంగ్లాకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్గిరి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో బంగ్లాకు చేరుకుని ఆయనకు ఘనస్వాగతం పలికారు. వీరిలో వెంకట్గిరి సొసైటీ చైర్మన్ కాల్తిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆయన సత్యమణి, మొగులుగుంట పంచాయతీ ప్రెసిడెంట్ శ్రీ శబరివారి, గ్రామ ప్రజలతో రామ్కుమార్ రెడ్డిని కలిసి శాల్వా బొకేలతో కృతజ్ఞతాభివందనాలు తెలియచేశారు. అదేవిధంగా కలువాయి, రాపూరు తదితర మండలాల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ అన్ని విధాల అండగా ఉండాలని భరోసా ఇచ్చారు. అనంతరం బంగ్లాలో జరుగుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్, పట్టణ అధ్యక్షుడు ఢిల్లీ బాబు, కసా కృష్ణమూర్తి, నెమ్మలపూడి సురేష్, సీనియర్ నాయకులు చెలికం శంకర్రెడ్డి తదితర ముఖ్య నాయకులు ఉన్నారు. ఊరు చేయాలి.
మా ముఖ్యమంత్రిగా చేసుకుంటాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో వస్తుంది.
రేపు నుంచి గడప గడప కార్యక్రమంలో పాల్గొంటాను. రేపు 26వ తేదీ గణతంత్ర దినోత్సవానికి జిల్లా అధ్యక్షుడిగా తిరుపతికి పోయేసి అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాను. మధ్యాహ్నం మళ్ళా వెంకటగిరికే వచ్చి ఇక్కడ ఇంకొందరు అదే ప్రతి ఒక్కరు సమక్షంలో మా ఇంటికి వచ్చేసి నేను మీ ద్వారా ఇచ్చిన పిలుపు ఇది మీ ఇల్లు మన ఇల్లు అదే మైండ్లో పెట్టుకొని ఇంకా కొందరు ఉన్నోళ్ళు వచ్చి కలవాలనుకున్న వాళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళే పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఒకసారి వచ్చి కలిసి వాళ్ళ 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 మండలాల్లో వాళ్ళ ఊర్లలో ఉన్న ఇబ్బందులు కానీ ఏ విధంగా ముందుకు పోదామో మనస్పర్ధలు ఉన్నా కూడా నాయకుల మధ్య అవి తొలగించాలని కోరుతూ వచ్చి కలుస్తూ ఉండరు. ఎందుకంటే సీఎం గారు నాకు ఈ బాధ్యత ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కలవాల. ఇప్పుడు ప్రస్తుతానికి మండలాల నుంచి నాయకులు వచ్చి నన్ను కలుస్తున్నారు కార్యకర్తలు నాయకులు. నెక్స్ట్ గడప గడపకి పోయినప్పుడు వాళ్ళ మండలాల్లో వాళ్ళ ఊర్లకు పోయేసి అక్కడ కూర్చొని మళ్ళీ కలుపుకొని ఆ మనస్పర్ధలు కానీ ఏదైనా ఉన్నా ఇష్యూస్ ఉన్నా కూడా సార్ట్అవుట్ చేసుకొని ముందుకు పోవటం అనేది మాట్లాడుతుంది. ఎప్పటి నుంచి పాల్గొంటారు? నాకు తెలిసి ఒక 70-80% దాకా అందరు వచ్చేసారు. ఆ బ్యాలెన్స్ 20% కూడా వచ్చేస్తే మొదలు పెట్టేస్తాం. థ్యాంక్ యూ.